మార్చాలని అడిగినంట వెంటనే ఆర్డర్లు ఇచ్చే బాధ్యత మాది సతీష్ అన్న చెప్పిండు తప్పకుండా పని జరుగుతది అదే విధంగా ఒక ముఖ్యమైన రోడ్ చెప్పిండు కొత్తపల్లి నుంచి జనగామ దాకా పోయే రోడ్ కరీంనగర్ నుంచి కొత్తపల్లి నుంచి జనగామ దాకా పోయే రోడ్డును వెడల్పు చేయాలి పెద్దగా చేయాలి స్టేట్ హైవే చేయాలి అని చెప్పి సతీష్ అన్న కోరిండు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొనొచ్చి వారు అడిగినాక కాదనేది లేదు చేయించే బాధ్యత కూడా నాది వినోద్ కుమార్ గారిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాల ఇగో చెప్పాలంటే గింత కత్తునది నా దగ్గర హుస్నాబాద్లో ఏమేం చేసినామంటే డిగ్రీ కాలేజ్ కట్టుకున్నాం జూనియర్ కాలేజీల బిల్డింగులు కట్టుకున్నాం దవాఖానా కట్టుకున్నాం బస్తీ దవాఖానా పెట్టుకున్నాం స్టేడియం కట్టుకున్నాం ఇండోర్ స్టేడియం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం గౌరవెల్లి రిజర్వాయర్ కట్టుకున్నాం రోడ్లు వేసుకున్నాం వందల వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుమంటే చిత్రగుప్తుని చిట్టాలెక్క శాంతాడంత లిస్టు నా దగ్గర ఉన్నది కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను మా అన్నదమ్ములను నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కూడా వచ్చింది సరిగ్గా 9 ఏళ్ల కిందట మీ దయతో మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసిండ్రు సతీష్ కుమార్ గారిని మీరు ఎమ్మెల్యేని చేసిండ్రు అన్నాడు చేసినప్పుడు ఇక్కడ సతీష్ కుమార్ గారి చొరవతో కేసీఆర్ గారి దగ్గర ఆయనకుండే పలుకుబడితో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సతీష్ గారు ఇవాళ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు మేము బస్సులు వస్తున్నాం నలుగురు బీజేపీ పోరగాళ్ళు ఓ ఇద్దరో ముగ్గురో కాంగ్రెస్ పోరగాళ్ళు మా బస్సుకు అడ్డం వచ్చారు నేను అడిగితే సతీష్ అన్నను ఏం బాధ వచ్చిందే వీళ్ళకు ఎందుకు అడ్డం వచ్చిర్రు అన్న ఏమో అన్న నాకు తెలియదు మరి వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు వాళ్ళకి ఏం చేయాలో నాకైతే తెలియదు అన్నాడు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు దయచేసి జాగ్రత్తగా వినాలి ఏం చేసిండు నరేంద్ర మోడీ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కానీ పెద్ద నోట్లు రద్దు చేసిండు కొంప ఊచుకున్నాడు ఆడబిడ్డలు మీరు ఆ పోపు డబ్బాలలో దాచుకున్న పైసలన్నీ ఖరాబ్ చేసిండు నరేంద్ర మోడీ మొత్తం ఆనాడు మీ భర్తలకు తెలియకుండా ఇంటోళ్ళకి తెలియకుండా దబ్బను ఎప్పుడన్నా అవసరం పడుతుందేమో అని చెప్పి పోపు డబ్బాలు ఆడినో ఇన్నో 2000, 3000, 5000 దాచుకుంటే అన్ని ఖరాబు చేసి నాశనం చేసి డైలాగులు కొట్టిండు మొత్తం నల్లధనం తెస్తా దేశంలో ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా గుంజుకొస్తా రైతులకు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఏమన్నాడు అన్నాడు భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతా అన్నాడా లేదా ఏడవయా మరి 15 లాఖ్ ఏడవైనవయా మోడీ నల్లధనం తెస్తా అంటే ఏం సంగతి అంటే తెల్ల ముఖం వేసిండో అవతల పడ్డాడు ఏమన్నంటే చిత్ర విచిత్రమైన వేషాలు కట్టుడు పెద్ద పెద్ద మాటలు నరకుడు తప్ప చేసింది ఏం లేదు ఆనాడు మా ఆడబిడ్డలు వినాలే సిలిండర్ ధర మోడీ వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే 400 400 ఆ 400 ఉన్నప్పుడే 400 తిట్లు తిట్టిండు మా మన్మోహన్ సింగ్ను ఏమన్నాడు ఈయనకు నడుప శాతం అయితే లేదు ఈ ప్రధానమంత్రి దద్దమ్మున్నాడు అన్ని ధరలు పెంచిండు ఉప్పు ధర పెరిగింది పప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది చింతపండు ధర పెరిగింది సిలిండర్ ధర పెరిగింది ఈ శాతగానం దించేయండి సిలిండర్కు మొక్కి నాకు ఓటేయండి అన్నాడు నరేంద్ర మోడీ ఇవాళ ఎంత అయింది సిలిండరు ఎంత 1200 అయిందా మరి 400 అప్పుడు 400 తిట్లు తిట్టినోని 1200 అయినప్పుడు ఏం చేయాలి మరి మనం